ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని అందించగలరు విమానాలు హెలికాప్టర్లు ప్రమాదానికి గురైనప్పుడు ఆ ప్రమాదానికి గల కారణాలేంటి అసలు ప్రమాదం జరిగిన సమయంలో చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన ఆధారం బ్లాక్ బాక్స్ అసలు బ్లాక్ బాక్స్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్లాక్ బాక్స్ ని ఫ్లైట్ రికార్డర్ అని కూడా అంటారు ఒకప్పుడు కొత్తలో తయారు చేసిన ఫ్లైట్ రికార్డర్స్ బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల వీటిని బ్లాక్ బాక్సెస్ అని పిలవడం మొదలు పెట్టారు కానీ ఫ్లైట్ ప్రమాదానికి గురై మంటల్లో తగలబడిపోయినప్పుడు కాలిపోయి నల్లగా మారిన విమాన భాగాల మధ్య బ్లాక్ కలర్ లో ఉండే బ్లాక్ బాక్స్ ని గుర్తించడం కష్టం కాబట్టి ఇలాంటి ప్రమాద సమయంలో బ్లాక్ బాక్స్ ని సులభంగా గుర్తించడానికి ఆరెంజ్ కలర్ లో తయారు చేయడం మొదలు పెట్టారు బ్లాక్ బాక్స్ ని విమానాలు హెలికాప్టర్లలో తోక భాగంలో అమరుస్తారు దీనికి గల కారణం ప్రమాద సమయంలో తోక భాగం తక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ బ్లాక్ బాక్స్ ఆవిష్కరణ ఎలా జరిగిందంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ఏవియేషన్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ విమానం డి హావిల్ ల్యాండ్ ను ప్రారంభించింది ఈ జెట్ విమానాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి కానీ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగు మధ్య కాలంలో ఏడు జెట్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి ఈ ప్రమాదాల్లో అందరూ చనిపోవడం వలన అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఆధారాలు లేకుండా పోయాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ జెట్ ప్రమాదాల రీసెర్చ్ రిసెర్చ్ చేస్తున్న ఆస్ట్రేలియాలోని ఏరోనాటికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న డేవిడ్ వారిన్ విమాన ప్రమాదానికి ముందు అసలు విమానంలో ఏం జరిగి ఉంటుందో రికార్డ్ అయి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రమాదానికి గల తెలుసుకోవడంలో యూజ్ అయ్యేదని భావించాడు డేవిడ్ ఒకప్పుడు జర్మన్ లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ లో చూసిన మినీ రికార్డర్ పరికరం ఆధారంగా చేసుకుని ప్రపంచం ఫ్లైట్ రికార్డర్ ను తయారు చేశాడు బ్లాక్ బాక్స్ లో రెండు ఒకటి సివిఆర్ మరొకటి సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది పైలట్ క్యాబిన్ లోని పైలట్ కు కో పైలట్ కు మధ్య జరిగే కన్వర్జేషన్ ను పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు మధ్య జరిగే కన్వర్జేషన్ ను రికార్డ్ చేస్తుంది దీంట్లో చివరి రెండు గంటలకు సంబంధించిన సంభాషణల డాటా మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఎఫ్ అంటే ఫ్లైట్ డాటా రికార్డర్ ఇది ఫ్లైట్ పనితీరుకు సంబంధించిన ఎనభై ఎనిమిది రకాల అంశాల డాటాను రికార్డ్ చేస్తుంది అంటే ఫ్లైట్ ఎంత ఎత్తులో ఉంది ఎంత వేగంగా వెళ్తుంది ఇంజన్ ఎలా పనిచేస్తుంది ఫ్యూయల్ ఎంత ఉంది క్యాబిన్ టెంపరేచర్ ఎంత లాంటి ఇన్ఫర్మేషన్ ని రికార్డ్ చేస్తుంది ఎఫ్డి ఆర్ లో చివరి ఇరవై ఐదు గంటల్లో ఫ్లైట్ పనితీరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డే ఉంటుంది సివిఆర్ ఎఫ్డిఆర్ లలో కొత్త డాటా పాత డాటాను నిరంతరం రిప్లేస్ చేస్తూ ఉంటుంది సివిఆర్ అండ్ ఎఫ్డిఆర్ లు షూ బాక్స్ సైజ్ లో ఉంటుంది ఈ సివిఆర్ అండ్ ఎఫ్ డిఆర్ లో డేటాను సేవ్ చేసుకునే క్రాష్ సర్వైవబుల్ మెమొరీ యూనిట్స్ ఉంటాయి ఈ మెమరీ యూనిట్స్ ప్రమాదం జరిగినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఫైర్ ప్రూఫ్ షాక్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ తో చేసిన కంటైనర్లు సేఫ్ గా ఉంటాయి బ్లాక్ బాక్స్ ప్రమాదం జరిగినప్పుడు ఎదురయ్యే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని తట్టుకునేలా డిజైన్ చేయబడి ఉంటుంది ఇది ఒక గంట సేపు వెయ్యి డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని తట్టుకుంటుంది ఆరు వేల మీటర్ల నీటి లోతులో వాటర్ ప్రెషర్ ని తట్టుకుని పాడవకుండా ఉంటుంది ఫ్లైట్ క్రాష్ అయి నీళ్లలో పడిపోయినప్పుడు బ్లాక్ బాక్స్ లోని బీకాన్ అనే పరికరం ఆన్ అయి ప్రతి సెకండ్ కు ఒక అల్ట్రాసోనిక్ సిగ్నల్ ను కంటిన్యూస్ గా ముప్పై రోజుల వరకు పంపుతూ ఉంటుంది ఈ సిగ్నల్ సహాయంతో నీళ్లలో బ్లాక్ బాక్స్ లొకేషన్ ని తెలుసుకోవచ్చు ప్రమాద స్థలం నుండి సేకరించిన బ్లాక్ బాక్స్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ని తొలగించి అందులో ఉండే మెమోరీ యూనిట్ ని బయటకు తీస్తారు ఈ మెమొరీ యూనిట్ లో ఉండే ని డౌన్లోడ్ అండ్ కాపీ చేసి డీకోడింగ్ చేస్తారు బ్లాక్ బాక్స్ లోని డాటాను వినడానికి విశ్లేషించడానికి రికార్డింగ్ స్టూడియో తరహాలో ప్రత్యేకమైన లిజనింగ్ రూమ్ ఉంటుంది ప్రమాదానికి సంబంధించిన రికార్డింగ్స్ అవ్వడం వల్ల ఈ రికార్డింగ్స్ ని విని విశ్లేషించే సిబ్బంది టెన్షన్ పడకుండా ఉండడానికి ముందుగా ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ